నాయకుడిని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఈ అరాచకానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున బంద్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ బంద్ కార్యక్రమంలో పొద్దున్న వచ్చి మేము బంద్ చేస్తామంటే ఈ అధికారులందరూ వచ్చి ఇమీడియట్గా బంద్ చేయకూడదు అని చెప్పి 144 సెక్షన్ అమలు ఉందని చెప్పేసి మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు. ఒకటి ఒకటి మేము కూడా రేపు మా ప్రభుత్వం వచ్చేది ఖాయం. వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేసినట్టన్నీ మేము బయట తీస్తాం. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్లో ఏమి లేకుండా కూడా సుమారు 37 వ్యక్తిగా పేరు నమోదు చేసి ఎన్ని రోజుల తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2021లో మీరు కేసు బుక్ చేస్తే ఎఫ్ఐఆర్ కానీ ఆ తర్వాత ఛార్జ్షీట్ మా పేరే లేదు, మా నాయకుడి పేరే లేదు. ఈరోజు మీరు కావాల్సింది కక్షపూర్వకంగా ఈ ప్రజల కోసము ప్రజల సమస్యల కోసం ప్రజలు తిరుగుతూ ఉంటే ఎక్కడ వీళ్ళకి ఆదరణ ఎక్కువైపోతుంది. ఈయన అరెస్ట్ చేస్తే కన్నా ప్రజలు కూడా భయప్రాంతులయ్యి రేపు భయపడతారు అనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. చాలా దుర్మార్గమైన నీచమైన దుర్మార్గం చర్య ఇది. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక మచ్చ లాంటిది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలందరూ ఎంతోమంది చాలా బాధపడుతున్నారు దుర్మార్గంగా అరెస్ట్ చేశారని చెప్పేసి. ఇది తొందరలోనే రేపు జరగబోయే ఎలక్షన్ నియంత పాలన కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకొని ఈ నియంత పాలన లేకుండా ప్రజలకు అభివృద్ధి చేసే కార్యక్రమం చేయండి, ప్రేమాభిమానాలు సంపాదించండి. మా నాయకుడు ఇన్ని రోజుల నుంచి రాష్ట్రం అభివృద్ధి కావాలా, రాష్ట్రానికి ప్రజలు ఇబ్బందులు ఉండరు కాపాడాలనే ఆకాంక్షతోనే పనిచేస్తూ వచ్చిండ్రు 40 సంవత్సరాల నుంచి. ఈరోజు ఇంత దుర్మార్గం చేసిండ్రు, దీనికి సరైన గుణపాఠం కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే ఎవరు ఎటువంటి నియంత పరిపాలన చేస్తారు, ఎవరు అరాచక పరిపాలన చేస్తారు తెలుసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో తాసరం చేస్తున్నటువంటి ఇప్పుడు నువ్వు చాలా నీతి నిజాయితీపడినవి. సొంత మీ చిన్నాన్న మీ చిన్నాన్న చంపితే ఇంతవరకు అరెస్ట్ చేయలే. నాకు 6000 బస్సులో అందుకు పోతానే కదా మానవారం మానవారం అదే.